రైతులకు ఏకకాలంలో 100 రూపాయల రుణమాఫీతో పాటు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని చెప్పుతుంది నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. బోయినపల్లి మండలం బురుగుపల్లి గ్రామంలో కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ పై ప్రత్యేకంగా రచ్చబండ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రైతులకు అవగాహన కల్పించారు. కాంగ్రెస్ పార్టీతోనే రైతులతో పాటు బడుగు బలహీన వర్గాలకు తగిన న్యాయం జరుగుతుందని చెప్పదండి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. బోయినపల్లి మండలం బురుగుపల్లి గ్రామంలో సోమవారం రోజున కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రైతులకు ప్రత్యేకంగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సత్యం మాట్లాడుతూ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఏకకాలంలో రైతులకు రుణమాఫీ చేసి ఆదుకున్నామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రైతులకు రుణమాఫీ చేయలేదు అని పేర్కొన్నారు. రానున్న రోజులలో రాహుల్ గాంధీ నేతృత్వంలో దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అని తెలుపుతూ అధికారంలోకి వచ్చిన వెంటనే బడుగు బలహీన వర్గాలతో పాటు రైతులకు న్యాయం చేస్తాము అని తెలిపారు. కాగా ఈ సందర్భంగా గ్రామస్తులతో పాటు పలువురు రైతులు మేడిపల్లి సత్యంతో మాట్లాడుతూ ఇప్పటి వరకు బూరుగుపల్లి గ్రామ చెరువుకు సాగునీరు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు వన్నెల రామారెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కూసర్ రవీందర్, తడగొండ ఎంపీటీసీ ఉయ్యాల శ్రీనివాస్ గౌడ్, బోయినపల్లి మాజీ జడ్పీటీసీ పులి లక్ష్మీపతి గౌడ్, నేతలు ఎల్లేష్ కందుపల్లి లచ్చయ్య, లక్ష్మణ్ కొండపాక మల్లయ్య, హరికృష్ణ, మహేష్ సతీష్ తో పాటు కాంగ్రెస్ యువజన విభాగం అధ్యక్షులు నాగుల వంశీ తదితరులు ఉన్నారు. సార్, వాటర్ చెల్లెలు నింపుకున్నారు సార్, కానీ మాకు ఈ కోరం మరియు ఈ బూరుపల్లి విలేజ్ లో సార్ లింగదేపుంటుంది సార్, దానికి కారణం కూడా లేదు సార్. బూరుపల్లి చాలా చాలా రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు సార్ ఇక్కడ. మరియు ఈ మన వేసవి కాలంలో ఒక్క చెరువు నింపు కూడా జరగలేదు సార్. అది ఆ పక్క కుసరమన్న మన ఈ ఎమ్మెల్యే గారు, గవర్నీయులు ఎమ్మెల్యే గారు, చొప్పదని ఎమ్మెల్యే గారు అటు పక్క దగ్గర ఉన్న విలేజ్లకు వాటర్ చెరువులు కుంటలు అన్ని నింపారు సార్. కానీ ఇటు పక్క ఒక వాటర్ కూడా ఈ వేసవి కాలంలో మాకు ఇవ్వలేదు సార్. ఏమో సార్, మేము కొద్దిగా చూస్తున్నాం సార్, నరేంద్ర సార్ కొద్దిగా అలా అలా దగ్గర ఉన్న ఊళ్ళకు నింపినట్టు తెలిసింది సార్ మాకు. రైతు బంధు వాడుతుంది సార్, 30 గుంటలు ఉన్న వాళ్ళకు రైతు బంధు పడుతుంది, 30 గుంటలు ఉన్న వాళ్ళకు 3000 చిల్లర పడుతుంది సార్, 10 ఎకరాలు ఉన్న వాళ్ళకు 50-60 వేలు పడుతుంది సార్, 30 గుంటలు ఉన్న వాళ్ళకి 4000-3000 చిల్లర మాకేం దేనికి పనికొస్తుంది సార్? మేము తినడానికి ఇబ్బంది, బతకడానికి ఇబ్బంది, పిల్లలను చదివించడానికి ఇబ్బంది సార్. ఇప్పుడు సంవత్సరం అయ్యే సార్, నా ఇల్లు కూలిపోయి సంవత్సరం నుండి నేను కిరాయి ఉంటున్నా, నెలకు 2000 కిరాయి సార్. అలాంటప్పుడు నేను నెలకు 2000 కిరాయి ఎట్లా కట్టుకోవాలి? నేను మహిళా సంఘం చిట్టీలు ఎట్లా కట్టుకోవాలి? నా పిల్లల్ని ఎట్లా పోషించుకోవాలి? మా బతికేంది సార్? కేసీఆర్ సార్ ఇల్లు ఇస్తామని అన్నాడు సార్, ఇల్లు ఇస్తామని, ఇది వస్తాము ఇల్లు కట్టిస్తామని చెప్పింది సార్, ఇదివరకు గట్టిగా లేదు సార్. ఇప్పుడు మొన్న కిరాయి ఎన్ని రోజులు ఉండాలని 50-60 వేలు తెచ్చి బేస్మెంట్ మందం లేపుకున్నా సార్. అందరు మహేష్ అన్న, ఇక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయి, రేపు ఏమేమి చేయాలనేది చెప్పు. రచ్చబండ కార్యక్రమానికి చేసిన మేడిపల్లి సత్యన్న గారికి మరియు గుర్తింది దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు. అంటే గతంలో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి గ్రామంలో ఐకేపీ సెంటర్లు పెట్టి కళ్ళం కాడికి లారీ వచ్చి హడ్తీ లేకుండా, హమాలీ లేకుండా, రవాణా ఛార్జీలు లేకుండా బాజాబ్తా కళ్ళంలో కాంట పెట్టుకొని మీ బ్యాంకులల్లో ఆ రోజు డబ్బులు జమేసి ఇలా 2-3 నెలలు అవుతున్నా కూడా ఇంత దోపిడీ జరిగినా కూడా కనీసం మరి వడ్ల పైసలు ఎత్తున్నా అంటే దానికి కూడా దిక్కులేదు. ఇక వడ్లు ఎవరు కొంటున్నారంటే ఒకడు అంటాడు మీరు రాష్ట్రం కొనాలని ఒకడు అంటాడు, ఒకడు కేంద్రం కొనాలని ఇంకోటి అంటాడు. ఇక్కడ సంఘాల కింద సిగ్గుమారం పెట్టిన దేవుడు. అంతకుముందు వరకు కాంగ్రెస్ పార్టీ ఉన్నది, ఎప్పుడన్నా ఈ ప్రాబ్లం వచ్చిందా? అరే వడ్లు పండించడం మనకు తెలుసు తప్ప ఇది రాష్ట్రం కొంటదా కేంద్రం కొంటదా ఏనాడైన వాళ్ళకైనా తెలుసా? ఇది ఇలా వీడు కొనాలని వాడు ధరనే చేస్తాడు, వాడు కొనాలని వీడి ధరనే చేస్తాడు. ఈ ఇద్దరు బుద్ధి మంత్రం మనం ఓట్లు ఇస్తాం. అవి మళ్ళా
ఇద్దరు బుద్ధిమంతులకు ఓట్లు వేసినావు, వేస్తావా లేదా? అంటే ఎవడ పాకిస్తాన్ కొట్టాడా లేకపోతే ఆ శ్రీలంక కొట్టాడా? ఎవరి మీద ధర్నా చేస్తారు? వీళ్ళకి ఏమన్నా సిగ్గుచారం పెట్టిండ దేవుడు? ఈ అన్ని రైతుల బాధలు చూస్తేందుకు మే 6వ తారీఖు నాడు రాహుల్ గాంధీ వరంగల్ వచ్చిండు. మరి మా అమ్మ ఇంత కష్టపడి సీమాంధ్ర ఎంపీలు వ్యతిరేకించిన, ఎంతో మంది పెట్టుబడిదారులు వ్యతిరేకించిన తెలంగాణ పార్లమెంటు, అప్పుడు మనకు ఎంపీగా ఉండే పొన్నం ప్రభాకర్ అన్న, ఆయన మీద పెప్పర్ స్ప్రే దాడి జరిగింది. అయినా కూడా వాటి ఎప్పటి కూడా భయపడకుండా సోనియా గాంధీ గారు, ఎంతో మంది బిడ్డలు చచ్చిపోతుండ్రు. ఎందుకంటే ఒక చావు ఎంత దుఃఖాన్ని తెలుస్తుంది, ఎందుకంటే సోనియా గాంధీ వాళ్ళ అత్తను కోల్పోయింది కన్న ముందట, వాళ్ళ భర్తను కోల్పోయింది కన్న ముందట. అంటే ఇంట్లో ఒక మనిషి చచ్చిపోతే ఆ బాధ ఎట్లుంటుందని చెప్పి